ఏం సరేనే మన ఫామ్ తుంతాట పోదాక ట్రాక్టర్ డ్రైవర్ పనికిట కావాలి అయినా కానీ ఇప్పుడు నా ఫామ్ హౌస్ అని దాచిపెట్టడానికి మన అగ్గిపెట్టను అనండి నాకు అర్థం కాదు బాజాప్త 100 ఎకరాలలో నేను నా కొడుకు పెట్టిన భూములలో బాజాప్త వ్యవసాయం చేసుకుంటున్నాం అలా బేజాప్త అది మనం దాచిపెట్టదా మాకేమో మనీ లాండరింగ్లు బోండరింగ్లు లేవు కదా మాకేం కంపెనీలు లేవు దందాలు లేవు మాకేం బిజినెస్లు లేవు దొంగ వ్యాపారాలు లేవు మాకేమి లేవు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అది కూడా చెప్తున్నా జ్ఞాపకం పెట్టుకో ఏమంటే ఏం కూడా చేయలేరు అక్కడనో ఇక్కడనో వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తాం అనుకుంటున్నాం మేమేం భయపడం నిటారుగా ఉన్నాం నికార్స్గా ఉన్నాం ఎస్ లేకపోతే ఇంత ఇంత ధైర్యం ఉంటుందా మాకు ఎవరితోనైనా పోరాడగలుగుతాం ఎంత దాకైనా పోరాడగలుగుతాం వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడీ ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న జాగ్రత్త పిడుగుకు అదే మంత్రం పెళ్లికి అదే మంత్రం సావుకు అదే మంత్రం అంటే నడవది ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేస్తామంటే నడవదు బూమరాంగ్ అయితే జాగ్రత్త న్యాయం ధర్మం అనేది ఉంటుంది భగవంతుడు అనేవాడు ఉంటాడు అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్ కూడా అవుతుంది రివర్స్ తగులుతుంది దెబ్బ చాలా తీవ్రంగా తగులుతుంది నేను పోయి సూట్ కేజీలు ఇచ్చినాను సూట్ కేజీలు ఇచ్చేది మీరు ఇలా దేశంలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏదండి ఎలక్షన్లలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏది ఈ దేశంలో పిచ్చుని అడిగినా చెప్తారు ఇప్పుడు అరాకిరి చేసేది మీరు అప్రజాస్వామిక వ్యవహారం చేసేది మీరు మీకు మ్యాండేట్ రాకపోయినా సరే దిక్కుమాలిన దందా చేసి ఆడ ప్రభుత్వాలు పడగొట్టి ప్రభుత్వాలను తీసుకునేది మీరు నేను 2014లో ఇంకో దిక్కుమాలిన వాదన పనికిమాలిన వాదన పసలేని వాదన పూర్తి అసంబద్ధమైన వాదన ఎంత దరిద్రంగా ఉంటుందంటే 2014లో చాలా స్పష్టంగా మేము మా ఎగ్జిక్యూటివ్ మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఒంటరిగానే నేరుగా ఎన్నికలు పోటీ చేయాలి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి నిర్ణయం తీసుకున్నాం మేము ఎలక్షన్ పోతున్నాం ఆ టైంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను 14 జూలై 2 ఏదైతే మన అపాయింటెడ్ డే ఉందో ఆ రోజు నుంచి జూన్ 6 నుంచి మేము జూన్ 2 నుంచి మేము జూన్ 2 వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మేము ఉద్యమ పార్టీగా ఉన్నాం ఉద్యమం ప్లస్ రాజకీయం కలిపి పార్టీగా ఉన్నాం ఈ కాని నుంచి మేము ఫక్త్ పొలిటికల్ పార్టీగా ఉంటామని నేను స్పష్టంగా చెప్పిన ఓపెన్ చెప్పిన మీ ముందే చెప్పిన విలేకరుల ముందే చెప్పిన నేను ఎక్కడో సీక్రెట్గా చెప్పలే నిన్న దాకా మా పాత్ర ఉద్యమం కం రాజకీయం కలిపి చేసినాం మేము ప్రజాస్వామిక పద్ధతిలో అయిపోయింది ఆ ఘట్టం అయిపోయింది రాష్ట్ర సాధన జరిగిపోయింది ఆ తదనంతరం మేము రాజకీయ పార్టీగా ఉంటాం రాజకీయ చాణక్యం చూపెడతాం రాజకీయ చాతుర్యం చూపెడతాం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం రాష్ట్రానికి రాజకీయ పార్టీకి రక్షణ కవచంగా ఉంటుంది టీఆర్ఎస్ అని నేను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను తప్పకుండా ఇతర పార్టీల నుంచి మా పార్టీ చేరితే చేర్చుకుంటాం వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారంటీగా బాజాప్తా ఇస్తాం అలా బేజాప్తా ఏమి నాకు అర్థం కాదు నీ క్యాబినెట్లో ఇందరు ఉద్యమకారులు ఉద్యమకారులే ఉంటారా మొత్తం సమపాలల్లో ఉంటారు అన్ని పాలల్లో ఉంటారు ఉద్యమకారులకు కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి అప్పుడప్పుడు సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ శక్తియుక్తులను బట్టి ఇతర పార్టీ నుంచి కొద్దిగా పెద్దవాళ్ళు సీనియర్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాం వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం తెలంగాణ కోసం ఎందుకు వినియోగించుకోమండి ఇదో దిక్కుమాలిన లాజిక్ మరి నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లో మీరు జ్యోతిరాదిత్య సింధియా అనే వ్యక్తిని తీసుకున్నప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఎందుకు పెట్టుకున్నారు పవిత్రంగానే ఉండాలి